ఎవరు కది ఏంటి నా బంగారానికి నేను ఇక్కడ పూజ చేస్తుంటే నువ్వు డాన్స్ చేస్తున్నావా పోవే నీ పని చెప్తానుండు నానా బంగారు లేచి హార్లిక్ తాగి నిద్రపోమ్మా లే నాన్నా ఇంత టైం అయింది ఇంకా లేవేంటి నువ్వు బంగారు లే నాన్నా లే మామా ఇక్కడ ఏంటి ఇలా వినాయకుడు అయిపోయాడు అమ్మమ్మో ఇది వాళ్ళకి తెలిస్తే తెలియకుండా కవర్ చేయాలి मन पूज अयो विनायक पाले ताक बेटे की पड़कना आपद बांधव अनाथ रक्षक विनायक कापड़य्या करणी दंड మేము కింద దండం పెట్టాం ఓవర్ యాక్షన్ వద్దు ఇంతకి వాడు ఎక్కడే స్వామి వినాయక వినాయకుడి కన్నా వీడికే పట్టెక్కున్నట్టుంది శుక్లాంబరధరం విష్ణు ఓ మంచి డాడీనిచ్చావు శశివర్ణం చతుర్భుజం అంతకన్నా మంచి మమ్మీనిచ్చావు ప్రసన్న వదనం జాయేద్ ఓ మంచి సిస్టర్నిచ్చావు సర్వ విఘ్నోపశాంతయే ఎంతో గ్లామర్ వెయిట్ ఉన్న నాకు अंत मंची फैमिली ఈ రోజు నా సిస్టర్ ఎగ్జామ్స్ తన పేపర్ కరెక్ట్ చేయి కంప్యూటర్ మిస్టేక్ చేయి స్వామి నా చెల్లెల్ని పాస్ చేయి ఎంత స్వార్థరా ఈ చిన్న ప్రాబ్లం ను సాల్వ్ చేస్తే నీ పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను నీ తమ్ముడు కుమార్ సాం చూడు ఇద్దను పెళ్లి చేసుకుని ఎంత హ్యాపీగా సెటిల్ అయిపోయాడో మొదలెట్టావా నువ్వేమో అమ్మలాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని మొండిగా ఎదురు చూస్తున్నావు నిన్ను చూస్తే నీలాగే ఉన్న నాకు పెళ్లి అవుతుందో లేదో అని భయమేస్తుంది అబ్బా నీకు విషయం తెలుసా చెప్పు ఈ సిటీలో అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు స్వామి ఈ గెటప్ లో వద్దు నీకు జీన్స్ టీ-షర్ట్ ప్యాక్ షూ అన్ని కొనిస్తాను అదంతా వేసుకుని కలర్ఫుల్ గా నాతో వస్తే ఒకటేంటి 10 మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని పరమశివుడి ఫ్యామిలీలోనే పెద్ద ఫ్యామిలీగా సెటిల్ అయిపోవచ్చు ఇది మన డీల్ ఓకేనా తక్కువ డీల్ నువ్వు పోరా నిర్విఘ్నం కురువే దేవే సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధకే శరణే త్రయంబకం దేవి నారాయణ నమోస్తుతే ఇప్పుడున్న యూట్యూబ్ టూ మచ్ టాలెంటెడ్ దేవుడికి ఐడియాలు ఇచ్చేస్తాడు ఓయ్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ హలో అమ్మా ఎక్కడికి రా వెళ్ళావ్ ఇంటికి వస్తే గుడికి వెళ్ళానా నా అబద్ధం చెప్పు ఓకేనా గుడికే వచ్చాను నేను ఎందుకు అబద్ధం ఆడాలి అడుగు డాడీ ఏంట్రా ఆడుకుంటూ అలా వస్తున్నావు ఎక్కడికి వెళ్ళావు ఏయ్ ఇక్కడ అడుగుతుంటే అక్కడ ఏం చేస్తున్నావురా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా నిజం చెప్పు గుడికి సరే అబద్ధం చెప్పు గుడికి డాడీ మీరు ఉండండి నేను అడుగుతాను ఒరే అన్నయ్య నువ్వు నిజమో చెప్పొద్దు అబద్ధమో చెప్పొద్దు రాత్రి పడుకున్నావా పడుకున్నా ఓకే మార్నింగ్ లేచావా లేచా బయటికి వెళ్ళావా వెళ్ళా ఎక్కడికి వెళ్ళావు గుడికి వెళ్ళా నాన్నా నా వల్లక ఏంటి అమ్మ స్వాతి ఏ లే రేయ్ ఏం చేసావురా నాన్నోయ్ చెల్లికి కళ్ళు తిరిగినట్టున్నాయి ఏండి ఏండి మీరు ఎందుకండి టెన్షన్ పడతారు వాడు గుడికి వెళ్ళనని చెప్తున్నాడు కదా మీకు అసలే హై బీపీ అమ్మో మీకు ఏమైనా అయితే నా తల్లి గోవింద ఏండి నేను ఉన్నాను కదా నేను అడుగుతాను సరేనా బాబు బుజ్జి నా బంగారు కొండ నిజం చెప్పనానా ఎక్కడికి వెళ్ళావు అమ్మా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా నిజమే చెప్పనానా గుడికి పోని అబద్ధమైనా చెప్పరా గుడికి యాండి అయ్యో లక్ష్మి నాన్న అమ్మకి లో బీపీ అనుకుంటా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా వదురా వదు ఇంకా నిన్నేమీ అడగను నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నాకు అసలే హై బీపీ నేను వస్తాను వదిలే నిజం చెప్పినా నమ్మట్లేదు అబద్ధం చెప్పినా నమ్మట్లేదు వినాయక నన్నేం చేయమంటావు స్వామి నువ్వు నోరు మూసుకుని కామగా ఉండరా బాబు అరే మా చెల్లి ఎగ్జామ్స్ పాస్ అయింది స్వీట్స్ తీసుకుంటరా ఏంట్రా అంత డల్గా ఉన్నారు రేయ్ మన మొండి మనిహనాడికి ఎవరని చెప్పరా ఆ ఎరా
పాట బాలేదా నువ్వు బాలేదరా ఎంత డాన్స్ నునేలే ఓకే ఏయ్ ఇడు చూడు అడి గర్ల్ ఫ్రెండ్ ఎవన్నా పెళ్లి చేసుకుందని పార్టీ ఇచ్చాడు ఏయ్ ఇప్పుడు ఎంత అవసరం నార్మియా మరి ఇడు ఇడు బాత్రూమ్ లో ఒరేయ్ షేవింగ్ చేసుకునేందుకు పార్టీ ఇచ్చాడు ఒరేయ్ ఆనందానికైనా బాధకైనా మందు ఉండాలిరా అప్పుడే రా అవునరా అవునరా తీరా తీ నా దగ్గర ఒక 100 ఉందిరా ఎక్కడ జేబులోనా బ్యాంకులోనా జాత్రో రిస్క్ తీరా తీ నీ దగ్గర ఎంత ఉందిరా 500 అమ్మనియమ్మ పార్టీ గ్రాండ్ అవుద్రోయ్ చెప్పేదేనమ్మా 500 ఉంటే అందులో 450 కరెంట్ బిల్ కట్టాను ఇక నా దగ్గర మిగిలింది 50 ఎవరా ఈ తీసుకో నీ పరిస్థితి ఏంట్రా వద్దు వద్దురా అడగొద్దు చాలా తక్కువ ఉన్నాయిరా ఎంత ఉందా రూపాయింది వేస్ట్ గాడు ఇది లాస్ట్ వీక్ చూపించావు 6 రూపాయ అది ఎప్పుడో ఖర్చు అయిపోయింది ఇది కొత్త రూపాయి కావాలా తీసుకో ఎవడ దాడి పెట్టుకున్నా ఎవడికి మందు రాదురా కరెక్టేరా ఏం చేస్తాం మందు గురించి మాట్లాడే స్వీట్ సెంటర్ పెట్టే మోత ఎక్స్క్యూజ్ మీ ఎనీ ప్రాబ్లం మై హెల్ప్ యూ అబ్బా మనం ఏదైనా 1000 రెట్లు బెటర్ రా బాబాయ్ రా ఏంటి ఫుల్ ఎంజాయా ఆఫ్ కోర్స్ సరిపోట్లేదు ఇక్కడ ఫుల్ ఒకటి ఏంటి అయ్యలేదు బాబాయ్ అది కాదు బాబాయ్ దగ్గర కష్టాల్లో ఉన్నాడంటే అందరం కలిసి డబ్బులు పోక్ చేసి హెల్ప్ చేస్తున్నాం వా యూత్ అంటే ఇలాగ ఉండాలి ఉండాలి అది టు ఎంజాయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు ఎప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఉంటారు ఎంజాయ్ ఓకే క్యారీ ఆన్ అబ్బా బాబాయ్ ధర్మ దాతరా నా రూపం నాకు ఇచ్చాడు కదా అంటే నీ చెల్లెలు పాసా పాస్ అయింది పంతులు గారు నువ్వు మామూలుడివి కాదు చూడు ఆయన నువ్వు అమాయకుడు కావచ్చు కానీ ఆయన వినాయకుడు తేడా వచ్చిందనుకో తొడగొట్టి తొడంతో కొడతాడు భగవంతుడికి కావాల్సింది జీన్స్ ప్యాంటు టీ షర్టు కాదు చక్కగా కొబ్బరికాయ కొట్టు ఇది నువ్వు పట్టు అలాగే పంతులు గారు శుభం నాయనా నేను కొట్టమంది కొబ్బరికాయ చెడతలు కాదు కొబ్బరికాయ కొడితే గుడి ప్రాంగణం దగ్గర వెళ్ళి పైనున్న పరమశివుడికి వినిపించాలి అది కొబ్బరికాయ కొట్టే పద్ధతి జై వినాయక దెబ్బ తగిలిందా ఏంటైనా ఇలా చేసావు ఓసారి అక్కడ చూడు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టుంది ఇప్పుడు జనాలందరూ వేసుకొని వచ్చేస్తుంది పంతులు గారు ఏంటి ఐడియా ఇచ్చింది మీరు వాళ్ళు ఏమిచ్చినా సగం మీకే అయ్యో నన్ను ఎరా ఊళ్ళోకి వచ్చింది అమ్మాయి ఇలా తలలు పగలగొట్టడానికా చూసావా ఎరా నీ వల్ల అమ్మాయికి ఎంత దెబ్బ తగిలిందో చూసావా చేసిందంత చేసి ఎంత అమ్మాయి కూడా నిలబడున్నాడో చూసారా వీణి వదలదు పోలీసులకు పట్టించాల్సిందే పోలీసులకు నన్నొద్దు వీణి పట్టించాను హలో ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నారు ఎవరు కావాలని కొట్టరు ఎనీ హౌ థాంక్స్ బయలుదేరండి మనం జంపు కొబ్బరికాయ కొట్టడం కొత్త కాదు మీకు తగలడం కొత్త సారీ అండి ఈసారి కొట్టేటప్పుడు చుట్టుపక్కల చూసుకొని కొట్టండి మళ్ళీ గుడికి ఎప్పుడు వస్తారండి దేనికి ఈసారి కొట్టినప్పుడు మిమ్మల్ని చూస్తూ కొడదామని